ఎదుటివారి ఇష్టాయిష్టాలతో నీకేంటి సంబంధం అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని నిలదీయడమే కాదు తన చిన్న బుర్రతో పెద్దగా గడ్డిపెట్టిన చిన్నారి ఈ వీడియోలో ఆ చిన్నారి చెప్పింది అర్థం చేసుకునేలా మాజీ ఎమ్మెల్యేకు కాస్త బుర్ర బుద్ధి ఇవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుందాం నిజంగా మాకు దేవుడు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మాత్రమే ఏ మాజీ ఎక్కువ మాట్లాడవో కబడ్దార్ అన్నారు ఐ హోప్ ఎవరీవన్ ఇస్ గుడ్ అందరికీ నమస్కారం सो रीसेंट काकनाडलो वेदपुडी मंडल में जरिगिन इंसिडेंट चूसी टीडीपी वाळ्ळु कुल्लिपोतुन्नारनि इन्फर्मेशन अयिते वच्चिंदि अंड दिस इज फर् टीडीपी सी टीडीपी एव्रीवन हाज राइट टू डू वाट दे नीड इन देयर लाइफ मन की एम चेयालनिपिस्ते चेस्तां वाळ्ळु काडिकि अडिगारु वाळ्ळ इष्टं नीकेंदुकु अदि निन्नेवना कडगमन्नारु दट्स देयर विश इंडिया गॉट कॉन्स्टिट्यूशन बिफोर सो मेनी डेज बट बिकॉज़ ऑफ लाइक यू पीपल we can't even enjoy freely okay vaallu kaalu kadigaru so what happened chinna pillalu you know pedda vaallu chinna pillalu kaalu kadigite manam anali chinna pillalu pedda vaalla kaalu kadigite adi oka gauravam pedda vaalliki manam chudustunna gauravam you know that you don't know you live in india or not you are ashamed to be an indian you know indian avvalante first burra undali ఇండియన్ల ఎంత మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ స్కిల్స్ ని మనం చేయట్లేదని బ్రెయిన్ డ్రెయిన్ చేసి వేరే కంట్రీస్ కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బట్ మీలాంటోళ్ళ వల్ల వేరే కంట్రీకి వెళ్ళలేనోళ్ళు నికోడా మీరు బ్రెయిన్ డ్రెయిన్ చేసి మరి పంపిస్తున్నారు యు నో వాట్ ఇస్ బ్రెయిన్ డ్రెయిన్ యు డోంట్ నో వాట్ ఇస్ దట్ ఆల్సో బట్ మీరు చిన్న పిల్లలు కూడా చేస్తూ చేస్తున్నారు దట్స్ దార్ వాళ్ళ ఇష్టం అది నీకు ఎందుకు రా వై డు యు నీడ్ సీ మనిషికి ఈ మనిషికి ఏ చేయాలనిపిస్తే చేస్తాడు మనవర అలక్కొద్దు అడగడానికి లేదు అదే పెద్దవాళ్ళు చిన్న పిల్లల కాళ్ళు కడిగితే నువ్వు అడగాలి చిన్న పిల్లల పెద్దవాళ్ళు కాళ్ళు కడిగితే నువ్వు అడగకూడదు ఎందుకంటే అది సంస్కారం భారతదేశంలో చాలా మంచి పేరు ఉంది భారతదేశానికి మంచి 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 థింగ్స్ చేస్తారు భారతదేశంలో చాలా బాగా సాంప్రదాయాలు పద్ధతులు పాటిస్తారని చాలా మంచి పేర్లు ఉన్నాయి సాంప్రదాయాలు పద్ధతులు అంటే అతిథి దేవో భవ పితృ దేవో భవ మాతృ దేవో భవ అని ఒక సామెత ఉంటుంది మీకు తెలుసా అది ఒక ప్రార్థన లాంటిది కూడా చేస్తారు తెలుసా అతిథి దేవో భవ అంటే అతిథుల్ని గౌరవించడం ఆయన అతిథిగా వాళ్ళ గ్రామానికి వచ్చాడు కాబట్టి ఆ పిల్లలందరూ కలిపి ఓకే ఈయనకి ఏదో ఒకటి మంచి చేయాలి అని చేశారు ఎందుకంటే అమ్మఒడి వేశారు డిడ్ యూ వేర్ అమ్మఒడి నో అమ్మఒడి 15,000 వాళ్ళకి ఫ్రీగా వచ్చింది అనుకున్నావా అతను వేస్తేనే కదా వచ్చింది గవర్నమెంట్ ఇస్తేనే కదా వచ్చింది జగన్ వేస్తేనే కదా వచ్చింది అమ్మఒడి ఏమైనా ఫ్రీగా ఇచ్చాడనుకున్నావా మీ తాత ఇచ్చాడనుకున్నావా ది గాడ్ అమ్మఒడి అందుకని వాళ్ళు చేశారు అలా అనుకోవచ్చు లేదా అదితి దేవో బావ ది లిజెండ్ తెలుగు లెక్చర్ ది లిజెండ్ తెలుగు లెసన్ ఓకే అదితి దేవో మా మామ మీన్స్ వీ హావ్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ హీ రెస్పెక్టెడ్ హిస్ ఎల్డర్స్ ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు కాలు కడిగించుకోకూడదు అతను వద్దని చెప్పాలి ఇట్స్ ఆర్ యూ థింకింగ్ దిస్ ఇస్ సినిమా దిస్ ఇస్ ఎ రియల్ లైఫ్ డోంట్ యాక్ట్ మీ అందరికి యాక్టింగ్స్ బాగా వచ్చని నాకు తెలుసు ఈవెన్ ఆల్ ద వరల్డ్ ఆల్ ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నోస్ దట్ తెలుగుదేశానికి బాగా యాక్టింగ్ వచ్చని బట్ మేమేం అనలేదు కదా ఇప్పుడు వచ్చి మిమ్మల్ని बट इपड़ अंटना चूँगी विलेज पीपल की अत मंसाब सन्मान चार अं का कड़गर यूनो वाल फेजला हापीनस चूँगी एपड़ना सर अला विलेजेस कटारा डबूल ओटल की अदेवे कलेक्शन टाइम वन ओट की रेवेल ओट की मूड वेल परगेको दट थिंग यू डू See, Indian got India got constitution that everyone has right of their life. They can do anything they want. British rulers ఎలిపై చాలా రోజులు అయ్యింది. India revolution కూడా అయ్యింది. అది నీకు తెలుసా? నువ్వు అసలు ఇండియాలోనే బతికేవా? నీకు అసలు బ్రెయిన్ ఉందా? సెన్స్ ఉందా? ఏమైనా ఉంటే గనక ఇలాంటి నాన్సెన్స్ మాటలు మాట్లాడడం ఆపు. ఇండియాలో ఎవరికి నచ్చింది అది చేసుకుంటాడు. నీకు ఎందుకురా? ఏ నీకు డబ్బులు ఉంటే మాత్రం నువ్వు ఎమ్మెల్యే అయిపోతే మాత్రమే వేరే డాల్ చేస్తావా? Don't think I'm talking very rash. Village people ni lame peak tar le tokka le an anukuntanu vedo anachu. But everyone has special for themselves. Prati okkalki okokka thing untundi. Vaal specialty vaaldi vaal nachinattu vaal chestaru. Ippudu nuvu evanalku double isthunava roju tinnaaniki podukodaaniki current bill kattadaaniki manchalu konukodaaniki illu konukodaaniki double evanu ichchava ivvaledu kada. అందుకనే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నీకెందుకురా కాలు కడుగుతారు అతను వద్దని చెప్పకపోతే నీకేమైనా అయిపోయిందా నీకు చేయలేదని కుళ్ళంటే చెప్పు నువ్వు మంచి పనులు చేస్తే నీకు ప్రతి ఒక్కడు చేస్తాడు చెడ్డ పని చేస్తే నీకు ఎవ్వడు చేయడు ఇది నీకోసమే పెడుతున్నా వీడియో
no matter how far it goes. See, everyone has their speciality. Everyone has their right to do what they need in their life. It doesn't mean that ఒకటి 10 మార్క్స్కి వచ్చింది, ఒకటి 9 మార్క్స్కి వచ్చింది. సో 10 మార్క్స్ వచ్చిన 9 మార్క్స్కి ఏ చెత్త చేయాలని లేదు. ఆవిడకి నచ్చినట్టు అది చేసుకుంటాడు. నీకెందుకురా, నీకెందుకు అసలు? సి ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ వాడు బతుకుతుంటే నీకెందుకు? దే ఆర్ షోయింగ్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఎమ్మెల్యే, నాట్ టువర్డ్స్ యూ. దే నాట్ పోని వాడు. నువ్వు ఎప్పుడు బాధపడాలంటే నిన్ను వాళ్ళు తిట్టి తన్ని సన్మానం చేస్తున్నప్పుడు నీకు కొంచెం బాధ కలిగి అనొచ్చు. బట్ వాళ్ళు నిన్నేమనలేదు, ఆడు కూడా నిన్నేమనలేదు, అతను కూడా నిన్నేమనలేదు. నీకెందుకు షుగరు, నీకెందుకు బీపీ? షుగరు బీపీ ఉంటే అది తెలిసింది హాస్పిటల్కి, మీడియా దగ్గర కాదు, ప్రెస్లోకి కాదు, ప్రెస్ మీట్ దగ్గర కాదు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో, లేదా 4 రోజుల్లో పైకి పోతావు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ప్లీజ్ డోంట్ అగైన్ టాక్ అబౌట్ లైక్ దస్ టు ఎనీ వన్. ఎవడికి నచ్చినట్టు ఆడు ఉంటాడు, ఎవడికి నచ్చినట్టు ఆడు చేస్తాడు. ఇంకొకసారి ఇలా మాట్లాడామనుకో, నీకు మామూలుగా ఉండదు. నేను ఎమ్మెల్యేని, ఎక్స్ ఎమ్మెల్యేని, సో నేను తొక్కని, నేను తోల్ని అంటే అది కుదరదు. మనిషి మనిషే. ఏ నీ బాడీలో పార్ట్స్ అని ఎక్కువ, బ్రెయిన్ 8 క్రోడ్సే కదా, సారీ బ్రెయిన్ 5 క్రోడ్సే కదా, అందరికీ 5 క్రోడ్సే, హార్ట్ 8 క్రోడ్సే, అందరికీ 8 క్రోడ్సే. నీకేమైనా ఎక్కువ అనుకుంటున్నావా, నీకేమైనా ఎక్కువ అనుకుంటున్నావా? అందరికీ సేమ్. నీకు డబ్బులు ఎక్కువ ఉన్నంత మాత్రం నువ్వేం గొప్పడు అయిపోవు, డబ్బులు తక్కువ ఉన్నంత మాత్రం నువ్వేం తక్కువలో అయిపోవు. అందరూ ఒకటే, అందరినీ ఒకేలా చూడాలి. ఎందుకంటే ఇండియా పెట్టిన రూల్ అది. అండ్ ఈ మధ్యన పోలీసులు లంచం తీసుకుని, అది తీసుకుని, ఇది తీసుకుని, అట్ డజంట్ మ్యాటర్. బట్ నేనంటే ఓవర్ యాక్షన్ కావాలని అయితే పోలీసులు ఉంచుకోరు. ఓకే, లీవ్ ఇట్, ఇట్స్ నాట్ అ బిగ్ మిస్టేక్, యూ జస్ట్ టోల్డ్ ఇట్. బట్ ఇట్ డజంట్ మీ నీడ్ టు మేక్ సో మచ్ లాట్ ఆఫ్ సెన్స్, రైట్? అందులో సెన్స్ చేయడానికి ఏముంది అసలు? ఇట్స్ జస్ట్ ఓకే, వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకున్నారు, వై డూ యూ నీడ్ అబౌట్ ఇట్? అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇట్స్ నన్ ఆఫ్ యూర్ బిజినెస్. ఎవరికి ఏది కావాలంటే వాడు అది చేసుకుంటాడు. ఓకే, ఎవరికి ఏది కావాలంటే వాడు అది చేసుకుంటాడు. ఇంకొకసారి నువ్వు అడగడానికి అసలు వీలు లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంది. అండ్ ఫస్ట్, నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకో, ఇండియన్ రూల్స్ చదువుకో. నేను ఎమ్మెల్యేని ఇప్పటి నుంచి అని ఇలాగ ప్లస్ చెప్తారు కదా, అది అలాంటప్పుడు ఒకసారి చదువుకో, బుర్రలోకి పెట్టుకో. ఏం చదువుతున్నావు? బుర్ర వాడకపోతే మెంట్లోళ్ళ మిగిలిపోతాయి సమాజంలో. అర్థమైందా? ఇప్పటికే నేను చాలామంది తిట్టుకుంటున్నారులే, చిన్నపిల్లలు ఏదో సరదాగా చేస్తే చేశాను. అండ్ ఇండియా, నీకు అసలు ఇండియాలో పద్ధతులు తెలుసా? పెద్దవాళ్ళు వస్తే కాళ్ళు కడుగుతారు, ఆరాధిస్తారు. అండ్ పెళ్లిలో కాలు కడిగినంత, ఇప్పుడు జగన్ పెళ్లిలో కాలు కడిగించుకుంటాడు వాళ్ళ మామయ్య గారి చేత. అలా అయితే అయిపోయిందా? కాలు కడిగేసుకుంటూ వద్దని కూడా చెప్పలేదని వాట్? ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. నీకు పెళ్లి కాలేదా? నీకు బుద్ధి లేదా? సిగ్గు లేదా? పిల్లలు లేరా?